ఆమె కు ఏమీ తెలియదు రాజకీయం అంటే కొత్త కానీ తన భర్త చేసిన సేవలు సమాజానికి ఇచ్చిన ఎన్నో సేవా కార్యక్రమాలే గాని ఎంతో మందికి దారి చూపడం గాని అవి ఈ రోజున తన రాజకీయ అభివృద్ధికి తోడ్పాటయ్యాయి అయితే ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ఆర్నై న్యూస్ ఇంటర్వ్యూ ముప్పాళ్ళ మండల జెడ్పిటిసి అయిన సిరిగిరి చంద్రగళ గారితో మన ఆర్నై న్యూస్ ఇంటర్వ్యూ నమస్తే అండి ముఖ్యంగా మీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నేను నా భర్త నా పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు మా మామయ్య మా అత్తయ్య మా మరిది కుటుంబం ఓకే మీ భర్త ఏం చేస్తూ ఉంటారు మా మావారు మా రాజకీయం చిన్నప్పటి నుంచి రాజకీయం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటే వాళ్ళ పెదనాన్న ప్లస్ ఫస్ట్ వాళ్ళ పెదనాన్న అలా పెదనాన్న తర్వాత నుంచి మావారు ఏ పార్టీలో చేస్తూ ఉండేవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా ఏ ఏ పార్టీలో ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎక్కువగా తదుపరి తదుపరి తను ఎదిగేకుంది పరిస్థితుల బట్టి ఎందుకంటే అడగకూడని మాట అయినా అడగాలి మీ హస్బెండ్ రీసెంట్గా లేరు అనేది విను ఎలా జరిగింది కోవిడ్ కోవిడ్ అంటే ఆ కోవిడ్ వచ్చిందని వచ్చిందని తెలిసింది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నెగిటివ్ వచ్చేది మళ్ళీ తర్వాత మళ్ళీ చూపించుకుంటే పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిందనే వరకు అతను చాలా ఇదైపోయాడు సిక్ అయిపోయాడు సిక్ అయిపోయాడు ప్లస్ అందులోనే వాళ్ళ బ్రదర్కి కూడా వచ్చింది ఫస్ట్ వాళ్ళ బ్రదర్కి వచ్చింది తర్వాత ఈయనకు వచ్చేటప్పటికి ఇంకా ఆయన కాస్త సింక్ అయిపోయాడు చాలా ఎన్ని రోజుల నుంచి అవస్థ పడ్డారు అప్పుడు తెలియడానికి ఎన్ని రోజులు ఇంకా ఇంత మొత్తం ఒక వారంలో జరిగిపోయిందండి వారంలో జరిగిపోయింది ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ వాళ్ళ బ్రదర్కి వచ్చేటప్పటికి వాళ్ళు తగ్గింది అని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాడు అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన వెంటనే ఈయనకి అంత ముందు కొంచెం జ్వరం వస్తూ పోతుంది ఈ స్కూల్ వర్క్ వాడు అటు ఇటు వర్క్స్ పంపించడానికి పని వాళ్ళని వాళ్ళకి అటు ఇటు తిరగటానికి వర్క్ బాగా చేసేవాడు బాగా ఎండ లేదు వర్షం లేదు వెళ్ళిపోయాడు పాప తన పని తను చేసుకునేవాడు కానీ లాక్డౌన్ అని ఆయన మాత్రం ఆపలేదు అసలు లాక్డౌన్ అని అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ఆయన లాక్డౌన్ అని లేదు ఏం లేదు వెళ్ళిపోతాను పని తను చేసుకున్నాడు మా హై స్కూల్ మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేశారు ఆఖరి నిమిషాల్లో మీతో మాట్లాడారు ఆ ఛాన్స్ నాకు లేదండి లేదు మీతో ఆఖరిగా పోనీ మీకు తెలియపోయినా ఏమైనా ధైర్యంగా కోవిడ్ వల్ల మా అత్తయ్య మా మామయ్య వెళ్ళలేదు మా అటు నుంచి మా పేరెంట్స్ హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు మా పేరెంట్స్ వెళ్ళారు మా మరిది గారు తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి ఫోన్లో మీతో ఏమైనా మాట్లాడారా ఫోన్లో మాట్లాడారు నర్సాపేటలో మాట్లాడా బాగానే బాగా తగ్గిద్ది నువ్వేమి ఇదో బాకు తగ్గిపోయిద్ది నేను ఇంటికి వచ్చేస్తా అన్నాడు అన్నా అదే లాస్ట్ మాట ఇంకక్కడి నుంచి నాకైతే అదొక టెన్షన్ కదా అదొక బాధ అని బాగాలే ఇదేంటా అని అది ఒక బాధగా ఉండి నాకు అసలు పడిపోయా రోజు హాస్పిటల్ హైదరాబాద్ అనగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను ఇంట్లో పోయి ఇంకా ఆ రోజు అక్కడి నుంచి నాకు హాస్పిటల్కి వెళ్ళి నాలుగు రోజుకి ఇలా జరిగింది ఇలా జరిగిపోయింది నాలుగు భర్త తోడుగా ఉండి ఒక్కసారిగా మీరు బయటికి ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు కదా మీకు ఇది ఎలా అనిపిస్తుంది నాకు చాలా కొత్తగా ఉంది ఎలా అనిపిస్తుంది ఈ రాజకీయాలు మరి ఇన్నాళ్ళ నుంచి మీ భర్త అదే రాజకీయాల్లో ఉన్నారు ఆయన చాలా ఉన్నాడు ఒక ఆయన లేని తర్వాత మీది బాధ్యతలు తీసుకున్నప్పుడు మీకు ఇవి ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే మా మరిది గారు వచ్చారు ఆయన ప్రోత్సాహం చూశాను ఇంట్లో ఉండి ఓకే చాలా కష్టపడ్డాడు దాని కష్టపడ్డందుకు ప్రజెంట్ మాకు వెళ్ళిన కొన్ని ఇప్పుడు మీటింగ్ బయటికి వెళ్తున్నాను ఆ మీటింగ్ కాడ కూడా అతని గురించి చెప్తుంటే నాకు బాధ ఆగట్లేదు
అయితే ప్రెసిడెంట్ ఇప్పుడు మరిది గారు ఒక తల్లి లాగాను ఒక వదిన లాగా తనే చూసుకుంటున్నాడు మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా పొలిటికల్ మీటింగ్స్ సలహా ఇవ్వాలన్నా నాకు తెలియని సలహాలు ఇలా అన్నా నేను తెలుసుకోవటానికైనా తను ఇప్పుడు మరిది గారు మంచి సపోర్ట్ అసలు మీకు జెడ్పీటీసీ పదవి అవడానికి కాపు సామాజిక వర్గం అని ఇచ్చారా లేకపోతే ఎందుకు ఈ పదవి ఇచ్చారు మీరన్న తప్పండి అసలు ఎందుకు మా వారు ఆయన శ్రమ ఆయన చేసిన కృషికి నేను ప్రోత్సాహం ఇవ్వాలని నేను ఏం కృషి చేశారు మీ హస్బెండ్ పేదలకి పింఛన్లు ఇప్పించారు రోడ్లు పోపించారు లోన్స్ ఇప్పించారు గత ప్రభుత్వమైన ఏ ప్రభుత్వమైనా ఆయనకి ప్రజలు లేని వాళ్ళంటే చాలా వరకు ఆదుకున్నాడు ఇప్పుడు ఉండవాళ్ళనే కాదు లేని వాళ్ళకనే అని ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన ముసలి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసి వాళ్ళకి పింఛన్లు ఇప్పించడం కానీ వితంతులు కానీ ముసలి వాళ్ళకి కానీ ఆయన దగ్గరుండి వాళ్ళని వెళ్ళి ఒక బిడ్డలాగా వెళ్ళి కనుక్కొని వాళ్ళకి నీకు ఇప్పుడు పింఛన్ ఇప్పిస్తాను నీ బాధ చూడలేక నేను ఇప్పిస్తాను నీ పని వెంటనే అయిపోయిద్దని అతను చేసిన ఎన్ని పింఛన్లు రాపించా అన్ని పింఛన్లు సక్సెస్ అయ్యి అన్ని సక్సెస్ అయ్యి అంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్లనే గుర్తించి మీకు ఈ పదవి రావడం అంతే ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ అసలు మీ హస్బెండ్ పేరు కూడా చెప్పలేదు సిరిగిరి వెంకటేశ్వరరావు సిరిగిరి వెంకటేశ్వరరావు గారు గతంలో ఇక్కడ ఒక స్కూల్కి బాగా సపోర్ట్ చేశారట ఏంటి ఆ స్కూల్ చరిత్ర ఇక్కడ స్కూల్ చిన్న హై స్కూల్ అని అతనే పైన స్టేర్ వేయించారు కింద స్కే అన్నీ వేయించారు ముందు గత పిల్లలకి తక్కువ ఉన్నారు అని ప్లేసు ఇచ్చారు మా నాకు అది సరిగా తెలీదు కానీ అతను చెప్తుంటున్నాను ఆ స్కూల్లో ఇతను స్కూల్ ఎట్లా కట్టించాలి ఈ ప్లేస్లో సరిపోదని పైన స్టేర్ ఇప్పించారు ఆ స్కూల్కి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా కరెంటు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా సక్రమంగా ఉండేట టీచర్స్ కానీ టీచర్స్ కూడా చాలా అభిమానించేవారు వర్క్స్ కూడా తన పని తను చేసుకొని కష్టమో నష్టమో అనుకోకుండా తన పని పూర్తి చేశారు ముందల అది కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా చేసేసారు నేను మీది వ్యాపారమా లేకపోతే పొలాలు ఉన్నాయా మాకు పొలం ఉంది ఆయన మామూలుగా ఇంకా రాజకీయమే వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ఎప్పుడు ఎవరన్నా ఎంఆర్ఓ రావాలన్నా ఎండిఓరో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఈయన వెళ్ళాల్సిందే వెళ్తానే ఉంటాడు వాళ్ళని ఆహ్వానించడానికి కానీ ఈయన బాగా చేస్తాడు ఆహ్వానించడం కూడా బాగా ఇది చేస్తాడు వాళ్ళు వస్తున్నారంటే ఈయనకి ఒక పండుగలాగా ఉండేది ఒక ఎమ్మెల్యే ఎవరన్నా వస్తున్నారంటే ఆ కార్యకర్తలు వస్తున్నారన్నా కూడా చాలా ఉత్సాహంగా ఉండేవాడు అసలు రాజకీయం అంటే మక్కువ ఎక్కువ మక్కువ అసలు మీ హస్బెండ్ ఇలా ప్రజల సేవా కార్యక్రమాలే కానీ ఎంతో మందిని ఆదుకోవడం కానీ మీ పెళ్ళైనప్పటి నుంచే మీకు తెలుసా చేస్తారని అంటే పెళ్ళప్పుడు నాకు అంత చిన్న వయసు అంత అవగాహన లేదు అమ్మ వాళ్ళు చూసారు చేసుకున్నాం అసలు మీకు పెళ్ళి తర్వాత కానీ మీ వాళ్ళు చేస్తారు కానీ తెలుసా మా పెళ్ళైన ఒక నెల రోజులకి వాళ్ళ పెదనాన్న ప్రెసిడెంట్గా దేనికి నించున్న ఎన్నికల్లో ఉన్నారు అది నాకు పెద్దగా అప్పుడు ఆహ్వానం లేదు కానీ అప్పుడు చాలా కష్టపడ్డాడు పాప ఫలితం చిక్కలేదు మీకు మీ వారు ఎప్పుడు ప్రజల్లో ఇలా సేవలు చేస్తున్నారని మీకు ఎప్పుడు తెలిసింది పెళ్ళైనాక అది నెల నుంచి ఇంకా తెలిసిపోయింది అప్పుడు ఏంటంటే అప్పుడు పెళ్ళి కొత్త ఇంటికి వచ్చే జనం వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎలక్షన్లు వాళ్ళకి పోలీసులు ఉంటారు అక్కడ నెంబర్లు ఉంటారు వాళ్ళకి ఫుడ్ వండి ఇవ్వాలని బాధ్యత అంతా మీ వారిదే చాలా అడౌట్ చేసేవాడు ఇంట్లో బాగా నేను మా అత్తయ్య
ఓకే ఇంకోటి ఏంటంటే మీ వారు గురించి అంటే మీకు మీ ఇంటికొచ్చి చెప్పినోలే కాకుండా మీ వారితో మీరు ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత హస్బెండ్ మీ దగ్గర లేని తర్వాత ఎవరు చెప్పేవాళ్ళు ఇలా అంటే మీరు అనుకున్న దానికంటే ఎంత గొప్ప వ్యక్తి అని ఎప్పుడు అనుకున్నారు ఆయన చనిపోయినాక తెలిసింది చాలామంది మిమ్మల్ని చాలామంది ఒక కోవిడ్ టైంలోనే 6000 మంది వచ్చారు 6000 మంది తన చూడటానికి వచ్చారు కోవిడ్ టైంలోనే అసలు అందరికీ మా చుట్టాలు వాళ్ళు మా వాళ్ళే మా అక్క వాళ్ళే అన్నారు ఆ జనం ఎవరికి రారు చిన్ని చాలా అసలు అలాంటి మనిషి కోల్పోయావు అని చాలా బాధాకరమైన విషయం అది ఓకే ఎక్కువగా హస్బెండ్ లేనప్పుడు ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మా వారు లేదు అసలు ఈ సమయంలో ఈ టైంలో ఈయన ఉంటే ప్రతిసారి ప్రతి మీటింగ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్న కానీ చాలా గుర్తొస్తారు చాలా గుర్తుకు వస్తారు ఈయన ఉంటే బాగుండేది ఓకే ప్రతి క్షణం మిస్ అవుతున్నారు మిస్ మీరు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు మరి పదవి మీ హస్బెండ్ వల్ల మీకు వచ్చింది దీన్ని ముందు చాలా బాగుండేది ఇంకా బాగుండేది చాలా మిస్ అవుతున్నారు మరి మీ హస్బెండ్ సంబంధించి ఆయన గుర్తుగా ఈ పదవి మీకు వచ్చింది మరి దీన్ని ఎలా రానున్న రోజుల్లో ఈ జెడ్పీటీసీలో ఎలా చేయబోతున్నారు ఆయన ప్రోత్సాహం ఆయన చూసి నేను రాగలనా చేయగలనని మీకుంది ఉంది ఓకే మీకు జెడ్పీటీసీలో ఏ కమిటీ ఇచ్చారు వైద్య విద్య మురుగుదొడ్డి ప్రజాభివృద్ధి ప్రజల సేవ చేయటం ఇవన్నీ మీకు ఇచ్చారు మరి మీ వారు చూస్తే విద్యని ఎంతో డెవలప్ చేశారు మరి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం పెట్టి తను బాగా చేశారు ప్రజలకి రేపటికి సంబంధించి పిల్లలకు పునాది వేశారు కదా మరి ఇంతగా వేసినప్పుడు ఈ విద్యని మీరు ఇంకా డెవలప్ చేసే దిశకి ఎలా వెళ్ళబోతున్నారు మీ వారు అదే చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్న దాంట్లో అదే చేశారు ఇంకేం చేయబోతున్నారు ఇంకా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉండి ఇంకా బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అయితే ఏ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు ఆ స్థాయి చేరుకుంది ఏ పథకాలు అన్నీ కదా కొన్ని అసలు ఈ పథకం వల్ల ఆయన పేరు ఉన్నత స్థాయి అసలు వెళ్ళిపోయింది ఈ పథకం వల్ల అమ్మఒడి వెళ్ళిపోయింది అమ్మఒడి బాగా బాగుంది ఇంకా అన్ని పథకాలు బాగున్నాయి రైతు భరోసా బాగుంది డోక్రా మహిళా ఆసరా బాగుంది ఇన్ని చాలా అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి 2024 మళ్ళీ అతనే రావచ్చు అతనే అసలు జగన్మోహన్ రెడ్డి వస్తారు ఎందుకు ఇన్ని పథకాలు మహిళలకి చాలా చాలా ఆదరంగా ఉన్నాడు అసలు మహిళలకి ఆదరణగా ఇక్కడ చూస్తే అంబటి రామ్మాబు గారి పరిపాలన ఎలా ఉంది సత్తెనపల్లిలో మీ మండల పరిధిలో కానీ సత్తెనపల్లిలో కానీ ఆయన పరిపాలన ఎలా ఉంది ఒకప్పుడు ఇక్కడ కోడెల శివప్రసాద్ దందా నడిచేది వాళ్ళ అబ్బాయిది అనేది ఉండేది ఇప్పుడు అవన్నీ ఉన్నాయా అంబటి రామ్మాబు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ మాకు స్టోర్ ఉంది ఆ స్టోర్ ఉంటే అతను మాకు బ్లాక్ చేశాడు మీ స్టోర్ని శివప్రసాద్ కొడుకు లాక్ చేశాడు స్టోర్ని అంటే దేనికి చేశాడు డబ్బుల కోసం అప్పుడు తెల్లారి మా పాప ఫంక్షన్ మీ పాప ఫంక్షన్ అయినా సరే ఇవ్వలేదా అసలు మా వారు ఎంత కష్టపడ్డారు ఎంత ఇది చేశారు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు అసలు ఆయన ఎందుకు లాక్ చేశారు వాళ్ళ తనయుడు కోడెల శివప్రసాద్ తనయుడు ఎందుకు లాక్ చేశాడు ఆయనకైనా హక్కు ఉందా ఇందులో అప్పుడు రాజకీయం ఎలానే ఉన్నాయిగా ఇలాగే ఉండేది ఎలా ఉన్నాయి ఎంతసేపు ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బండికి అడగెళ్ళినా డబ్బులు అడగటం ఎక్కడికి వెళ్ళినా లంచాలు ఎక్కువే మరి అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు అప్పుడు మా వారు కోర్టుకు వెళ్ళి దాన్ని మా నా పేరుని తీసుకొచ్చారు తీసుకొచ్చారు అప్పుడు ఏం గొడవలు అవ్వలేదా తీసుకొచ్చినాక
అంటే కోర్ట్ ఆర్డర్ పడ్డాక ఇంకా మనకి చేసేదేం లేదు, ఇంకా గొడవ, ఇంకా గొడవలు ఎందుకు ఉండవు? ఇప్పుడు పార్టీలు ఉండగా గొడవలు ఎందుకు ఉండవు? అరే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ వారు ఆ పార్టీలో ఉన్నా సరే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయించుకున్నారట కదా. చేశారు ప్రజలకే చేశారు, ప్రజలకే ఎత్తాను అంటే తిన్నది కానీ ఏమి లేదు. మా ఇంట్లో కూడా అంటారు ఎప్పుడు రాజకీయం అంటావు, ఎప్పుడు రాజకీయం అంటారు, దానివల్ల రూపాయి వెనకేసింది ఏంది అని అంటారు. ప్రజలకు మాత్రం ఆదరణ పొందారు, చాలా చాలా చేశారు ప్రజలకు మాత్రం. మరి అప్పట్లో ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని ఎదుర్కొన్నాను అని అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో అంబట్రామ్మ గారు చేయట్లేదా దందాలు కానీ, మీరు ఇలాగే ఉండండి కానీ ఏమి అనటం లేదా? ప్రశాంతంగా ఉంది, తను ఉన్నా కానీ అసలు అంబటి రాంబాబు ఉన్న కాడి నుంచి మాకు ప్రశాంతంగా ఏమి లేదు. అప్పట్లో ఉండే, ఇప్పుడైతే లేవు, అప్పట్లో ఉండేవి. ఓకే, రానున్న రోజుల్లో మళ్ళీ ఇదే టీడీపీలోకి సంబంధించి కోడెల శివప్రసాద్ కొడుకు మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు, మరి ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే? తను రాడు. ఇంత గొడవలు చేసి, ఇంత ధర్నాలు చేసి తను రాడు. చంద్రబాబు నాయుడు వేరే అతను చూసుకోవడం చాలా బెటర్, అసలు బెటర్గా అసలు లేదు. టీడీపీ అనేది లేదు, నేమ్ లేదు లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు? అవును, ఈ ప్రభుత్వం బాగా అన్నీ బాగా జరుగుతున్నవి, అన్నీ పథకాలు కానీ ఏదన్నా అభివృద్ధి కానీ ఏదన్నా కానీ బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు పక్క. ఇప్పుడు చూస్తే ఈ జెడ్పీ రోడ్లు, సీసీ రోడ్లు, అవన్నీ రోడ్ల వ్యవస్థ అయితే బాగాలేదు అంతా చూస్తుంటే, మరి దీనికి సంబంధించి ప్రణాళిక వేసుకున్నారా? మాట్లాడుకున్నారు. ఏం జరిగింది? చేస్తా ఉన్నారు చెప్పారు. చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే సీసీలోని రోడ్ల వ్యవస్థ ఏం బాగాలేదు, మరి ఎప్పుడు వేసారో లేదో కూడా నాకు తెలియట్లేదు. రోడ్ల వ్యవస్థ అంటే ఈ రోడ్డు వరకు అంతా బాగానే ఉంది, కొన్ని కొన్ని రోడ్లు కానీ మీ పరిధిలో ఉన్నాయి చూస్తే అంటే బాగాలేదు. మరి సీసీ రోడ్లే కానీ, మురికి కాలువలే కానీ, ఇవన్నీ మొన్న జరిగిన జెడ్పీ మీటింగ్లో ప్రస్తావించారా? ప్రస్తావించాము. ఓకే, అవన్నీ సెలెక్ట్ అయినాయి. ఓకే, సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఉన్న పాలనలో మా వరకు అయిపోతాయి. రోడ్లు అన్నీ అయిపోతాయి, అవి కూడా గట్టిగా చెప్పగలం. ఎందుకంటే రోడ్ల వ్యవస్థ బాగాలేదు, రోడ్లు చూస్తే లోనే ఈ పాలనలోనే అయిపోతాయి. అసలు ఎక్కడ అనడానికి లేదు. ఓకే, అంబటి రామారావు గారు అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే కాకుండా ఇక్కడ అభివృద్ధి ఏమేం చేశారు? రోడ్లు సెలక్షన్. ఓకే, హై స్కూళ్ళు తను ఆధీనంలోనే పెద్ద హై స్కూల్లో గ్రౌండ్ కానీ, చెరువులు గోళ్ళు కానీ ఆయన అభివృద్ధిలోనే వచ్చింది, సెలక్షన్ అయింది. ఈ రాజకీయం అంతా మీకు కొత్తగా ఉంది కదా, ఇందులో గెలుస్తారని అనుకుంటున్నారా? మీరు అనుకున్న అభివృద్ధి గెలుస్తారంటే మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యి అందులో అందరికీ న్యాయం చేసి ఇలా నిలబడతారని అనుకుంటున్నారా? గెలుస్తాము, మళ్ళీ న్యాయం చేయగలం ప్రజలకు, మళ్ళీ ప్రజల అభివృద్ధి చేయగలము. ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి చేస్తుంది, చాలా చేస్తుంది, ఇంకా అభివృద్ధి ఇంకా బాగా చేస్తుంది. మన రాజధాని ఇంకా బాగా డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నాడు, అనుకున్నట్టు చేస్తారు. ఓకే, మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదా, అసలు మీకు 4 గోడలు ఇల్లు తప్ప పేరు తెలియదు, మీకు జెడ్పీటీసీ పదవి ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది, మనం ప్రజలకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. తెలుసుకుంటున్నారా? అన్ని తెలుసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉంటాము. ఇప్పుడు పదవి మీదైనా సరే పెత్తనం ఇంకొకరిదని అంటారు, మరి ఆ ద్వారంలో వెళ్తారా, మీరు అన్ని తెలుసుకొని వెళ్తారా? తెలుసుకొని వెళ్తా. ఇప్పుడు ఇంతవరకు మీరు జెడ్పీ తీసారు కదా, అంబటి రాంబాబు గారిని కలవలేదనేది వింటున్నాము, కలిశారా? ఆయనతో వెళ్ళి మాట్లాడే సమయం కోసం చూస్తున్నారు, అంటే ఇక్కడ ఉన్న దానికి సంబంధించి మాట్లాడడానికి ఆయన కోసం సమయం కొంచెం చూస్తున్నాం, వెళ్ళాలి, కలవాలని ఉంది. చూస్తున్నాం కలవాలని చూస్తున్నాం. ఓకే, వెళ్తారు? వెళ్తాం.
ओके ఇక్కడ మీరు మీ హస్బెండ్ ని మించి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఆయనకు ఆయనకి ఇంకా పేరు తెచ్చేలాగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా అండ్ ఆయన పేరు నిలబెట్టాలని ఆయన చేసిన సేవలు నేను చేయాలని చేయాలని అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఉంది ఉంది మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు అన్నారు కదా ఏం చదువుతుంటారు బాబు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంకో పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పెద్ద పిల్లలు ఫస్ట్ ఇయర్ అబ్బాయి సెకండ్ ఇయర్ మీకు ఈ సంబంధించి పొలిటికల్ సంబంధించి మీ బాబు ఎప్పుడైనా తోడుగా మమ్మీ ఇలాని వస్తూ ఉంటారా ఉన్నారు ఉంటారు వస్తూ ఉంటారు ఓకే వాళ్ళ ఫాదర్ గురించి పిల్లలకి మీరు ఎప్పుడైనా వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు తెలుసు ఇంట్లో ఉంటారు ఫ్యామిలీతో కొంచెం గడుపుతుంటాడు బయట గడుపుతుంటాడు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఉత్సాహం చూపించా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా తనే నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి పంపించేవాడు ఎక్కడ కానీ ఇప్పుడు తను లేకపోయారు చాలా అలోటు చాలా ఇదిగా ఉంది కానీ ప్రస్తుతానికి బాబు బాబు తర్వాత బాబు కాలేజీకి వెళ్తున్నాడు ప్రజెంట్ మరిది మరిదిగా చూసుకు మీ భర్త మరణానంతరం మీరు తెలుసుకున్నది ఏంటి చాలా తెలుసుకున్నాను ఏంటిది మీకు వచ్చిన అంటే అడగకూడదు బట్ ఆ మనోవేదన మీకే తెలియాలి ఇది భర్త లేకపోతే నాకు ఇది ఇబ్బంది అయిందని ఏంటిది అది ఆ వెంటనే అది వచ్చేస్తుంది ఏంటిది అది ప్రజల్లో మనిషి అతను ప్రజల్లో మనిషి ఇంట్లో మనిషి కాదు ప్రజల్లో మనిషి నేను ఇప్పుడు బయటికి వెళ్ళా అంటే తనే పలానా వెంకటేశ్వరరావు అంటారు కానీ నాకైతే ఏ గుర్తుకు లేదు 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 మీరు మీ భర్త పేరు గుర్తింపు తెచ్చుకున్నారు వెళ్ళాలనుకుంటున్నారు అవును ఒక మహిళగా మీరు ఇచ్చే స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి చాలా ఆడవాళ్ళకు కానీ ఒక మహిళకు కానీ ఏ మహిళ చిన్న పెద్ద లేకుండా ఎవరికైనా ఆదరణ పోలిటీషన్ కానీ ఏమన్నా ఇదంతులకి పింఛన్లు కానీ ఓకే ఇప్పుడు ముసలి వాళ్ళకి పింఛన్లు వస్తుంది పింఛన్లు పెంచారు చాలా అభివృద్ధిగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ఆడవాళ్ళు ఒంటరికి వెళ్ళాలంటే ఆ భయం లేదు లేదు ఫోన్ చేయటం ఆలస్యం పోలీసులు వస్తున్నా లేడీస్ పోలీసులు ఉన్నారు పోలీస్టేషన్లో ఉన్నారు ఆడపిల్లలకి భయం లేదు ఒంటరిగా వెళ్ళాను భయం లేదు చాలా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మహిళకి చాలా బాగుంది అసలు మీ హస్బెండ్ అసలు గోల్ ఏంటి తను ఈ మండలం కానీ తనకి ఊరు కానీ చాలా ఇష్టం తను అనుకుంది చేయగల సామర్థ్యగలడు ఎవరికైనా ఏదన్నా పని చేయ బ్యాంకులో లోన్ ఇప్పియాలన్నా ఎవరికన్నా పింఛన్లు ఇప్పియాలన్నా అతను సాటి రారు ఇప్పుడు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మేనేజరు తను చాలా ఆ మనిషిని కోల్పోయాము మీ ఊరు వచ్చామంటే ఎవరిని అడగాలి నాకు తెలియట్లేదండి అని నన్ను బ్యాంక్ దగ్గరికి వెళ్తే అడిగారు ఇక్కడ ఊరు డెవలప్ చేయాలి బాగా ఆయనకి చాలా ఇష్టం ఊరన్నా ఇష్టము ఇంకా బాగా ఈ సచివాలయాలు కానీ ఏదన్నా కానీ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఆయన ఊరు మండలం ఊరనే కాదు మండలం మొత్తం ఆయనకి ఇష్టం మన ముప్పాల మండలం వరకు అంటే చాలా ఇష్టం ఓకే మీ చైర్పర్సన్ జెడ్పీటీస్ చైర్పర్సన్ హెన్రీ కృష్ణన్న గారితో మాట్లాడారా ఇప్పటికి అవకాశం దొరకలేదు టైం నేను మాట్లాడాలని అనుకుంటున్నా ఏం మాట్లాడాలని అనుకుంటున్నాను మాకు మా వారు ఇలాగ చేశారు ఇంకా మాకు కాస్త డెవలప్ అయ్యేటట్టు చేయమని మాట్లాడదాం అనుకుంటున్నారు ఒకసారి చూశారు కదా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అంతవరకు సార్ నమస్కారం.